A solid toy is in the form of a right circular cylinder with hemispherical shape at one end and a cone at the other end. Their common diameter is 4.2 cm and the height of the cylindrical and conical portions are 12 cm and 7 cm respectively. Find the solid volume of the solid toy. ఇక్కడ ఒక టాయ్ ఉన్నది, అది సిలిండర్ షేప్లో ఉంటూ ఒక వైపు ఏమో ఒక ఎండ్ ఏమో హెమీస్పియర్, ఇంకొక ఎండ్ ఏమో కోను. సో మూడిటికి కామన్ డయామీటర్ 4.2, అందులో హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్ 12, హైట్ ఆఫ్ ద కానికల్ పోర్షన్స్ 7. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ టాయ్, అంటే ఆ బొమ్మ ఇలా ఉండి ఉంటుంది. సో సిలిండరు, ఒక ఎండ్ ఏమో కోను, ఇంకొక ఎండ్ వచ్చేసరికి ఏమో హెమీస్పియర్. ఇందులో కోను హైటు అలానే సిలిండర్ హైటు, సిలిండర్ హైట్ 12 అని ఇచ్చాడు, కోను హైటు 7. సో ఇక్కడ కోన్ హైట్ని మనం H1 అనుకొని అనుకుంటే మన ఇష్టం ఎలా అనుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లం టెక్స్ట్ బుక్ ప్రకారం, ఇక్కడ సొల్యూషన్ ప్రకారము కోన్ హైట్ H1 అనుకున్నాడు, సిలిండర్ హైట్ H2 12, ఇదేమో 7. మూడికి కామన్ డయామీటర్, హెమీస్పియర్కి డయామీటర్ రేడియస్ ఉంటుంది కాబట్టి హైట్ ఉండదు. సో ఇక్కడ కామన్ డయామీటర్ ఏమో 4.2, మనకి రేడియస్తో పని ఉంది, మన ఫార్ములాస్ అనే R ఉంటుంది. సో R ఈక్వల్ టు D/2, అంటే 4.2/2, 2 2 0 2 1 0 2.1, మళ్ళీ పాయింట్ రిమూవ్ చేసేయండి, 21/10, పాయింట్ పక్కన ఒక డిజిట్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీనికి వాల్యూమ్ కట్టాలి, ఇది ఒక టాయ్. సో దీనికి వాల్యూమ్ కట్టాలంటే ఇందులో ఉన్న మూడు ఇండివిజువల్ షేప్స్కి వాల్యూమ్ కట్టి యాడ్ చేయటం, లేదు ఒకేసారి మూడింటిని యాడ్ చేయటం, అంటే ఇండివిజువల్గా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుని యాడ్ చేయటం, లేదు ఒకేసారి ఇట్లా వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమీస్ఫియర్ ఫార్ములా వేసుకొని ఆ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకుని చేయటం, లేదు దేని దాన్ని సపరేట్గా వాల్యూమ్ కట్టి యాడ్ చేయటం. ఇక్కడ ఒకేసారి మూడు కడదాం, సింపుల్గా అయిపోతుంది. ఎందుకు ఈ ప్రాబ్లం సింపులే, చాలామంది ఏమనుకుంటారంటే ఏముంది వాల్యూమ్స్ కట్టి యాడ్ చేయటమే కదా, కానీ దీనిలో సింప్లిఫికేషన్ పార్ట్ మనల్ని ఇబ్బంది పెడుతుంది, అందుకనే ఇది వన్ ఆఫ్ ద గెస్సింగ్ క్వశ్చన్. చూద్దాం, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ద హెమీస్ఫియర్. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అంటే 1/3 πr² h1, దాని హైట్ h1 అనుకున్నాం కాబట్టి. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr² h, అక్కడ h బదులు h2 పెట్టుకోవాలి, దాని హైట్ h2 అనుకున్నాం కాబట్టి. వాల్యూమ్ ఆఫ్ ద హెమీస్ఫియర్ 2/3 πr³. సబ్స్టిట్యూట్ చేసే ముందు ఇందులో అన్నింటిలో కామన్ దిద్దాం, πr² ఇక్కడ πr³లో πr² కామన్ వెళ్ళిపోద్ది, πr² బయటకు వస్తే ఇక్కడ 1/3 h1 మిగులుతుంది, ఇక్కడేమో h2 మిగులుతుంది, ఇక్కడ 2/3 πr³లో πr² వెళ్ళింది, ఇంకో r ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం, 22/7 ఇంటూ ఆర్ అంటే మనం రేడియస్ అనుకున్నాం, 21/10. సో ఆర్ స్క్వేర్ కాబట్టి రెండుసార్లు రాయాలి, 21/10 ఇంటూ 21/10, 1/3 ఇంటూ h1, కోన్ హైట్ని h1 అనుకున్నాం 7, ప్లస్ h2 సిలిండర్ హైట్ అది 12, 2/3 ఇంటూ మళ్ళీ రేడియస్ 21/10. ఇంతవరకు మాత్రమే మనం క్యాన్సిలేషన్స్ కానీ మల్టిప్లికేషన్ చేసుకోవాలి, తర్వాత అవన్నీ యాడ్ చేయాలి. సో ఇక్కడ 1/3 ఇంటూ 7 1 7 0 7, 7/3, ఇక్కడ 12, ఇక్కడ క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ 3 1 0 3 7 0 2 7 0 14 by 10. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే 7 1 0 7 3 0, ఇక్కడ సెకండ్ టేబుల్లో పోతే కానీ చేయమ అక్కడ 10 10 0 100, మనకి చాలా ఉపయోగపడుతుంది డినామినేటర్లో, అందుకే అంతే ఉంచండి. 22 3 66 ఇంటూ 21/10 10 0 100. ఇక్కడ ఎల్సిఎం చేయాలి, ఇంకా నో డినామినేటర్ అంటే 1, మూడు ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఎలా యాడ్ చేస్తాం, ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలని ఎల్సిఎం మెథడ్. సో ఎల్సిఎం 3కి 10కి ఎల్సిఎం చేస్తే 30, మొదటి ఫ్రాక్షన్కి మొదటి డినామినేటర్, థర్డ్ టేబుల్లో 30 ఎన్ టైమ్స్ పోతుంది, 10 టైమ్స్, 10 న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి, 10 7 0 17, ప్లస్ ఫస్ట్ టేబుల్లో 30 టైమ్స్ పోతుంది. సో ఫస్ట్ టేబుల్లో 30 టైమ్స్ పోతుంది కాబట్టి 30 ఇంటూ 12, 12ని 30తో మల్టిప్లై చేస్తే 360, 10th టేబుల్లో 33 టైమ్స్ పోతుంది, 3 14 0 42. సో ఇప్పుడు 66 ఇంటూ 21/100 ఇంటూ 70ని 360ని 42ని కనుక మీరు యాడ్ చేస్తే 472 వస్తుంది, 472/30. క్యాన్సిలేషన్స్ క్లియర్గా 3 10 0 3 22 0 3 22 66 3 10 0. తర్వాత మన సెకండ్ టేబుల్లో 2 11 0 22 2 5 0, ఈ 100 జోలికి వెళ్ళమాకండి, ఇదంతే ఉంచుకోండి. మిగిలింది మనకి 11 ఇంటూ 21 ఇంటూ 472 బై 100 ఇంటూ 5 500. ఇంకా మనకి క్యాన్సిలేషన్స్ అవకాశం ఉంది కానీ చేయమాకండి, ఎందుకంటే ఈ 500తో ఉండటం మూలంగా మనం లాస్ట్లో డివైడేషన్ ఈజీగా అయిపోతుంది. 11 21 472, ఫస్ట్ 11ని 472తో మల్టిప్లై చేశాను నేను, 472ని 11తో మల్టిప్లై చేస్తే సో మన క్లియర్గా 5192 వచ్చింది, దాన్ని ఇంటూ 21తో మల్టిప్లై చేశాను, చేస్తే 109032 మొత్తం. సో 109032 బై 500, ఈ 109032ని 500తో డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో లెట్ అస్ డివైడ్ నౌ. సో ఫస్ట్ 4 డిజిట్స్ 500 2 0 తీసుకున్నాను, 1000 వచ్చింది. సో 0
నైను. సో 19 మిగిలింది, క్యారీ తెంచుకున్న 3, 903. 500 2 జార్ 1000, మనకి 903 ఉంది. మళ్ళీ 500 1 జార్ వేసుకున్నాం, 500 సబ్ట్రాక్షన్ చేసా 3 0. 9లో 5 తీస్తే 4, మళ్ళీ క్యారీ 3 2, 4032. 500ని 8తో కనుక చేస్తే మనము 508 జారు 40, సింపుల్గా అర్థమవుతుంది అన్నమాట. 4000, 508 జారు 4000, సబ్ట్రాక్షన్ 2 3. సో పాయింట్ పెట్టుకున్న, క్యారీ లేదు కాబట్టి పాయింట్ పెడితే ఒక 0 లేదు 0 ఇచ్చింది, 320 మనకు వచ్చింది. కానీ మనకి 500 బిగ్గర్ వాల్యూ, 320 లెసర్ వాల్యూ, మనకి ఇంకో 0 కావాలి. ఇంకో 0 కావాలంటే ఇక్కడ 0 పెట్టుకుని ఇక్కడ ఇంకో 0, అంటే పాయింట్ ఒక 0 ఇచ్చింది. కానీ 320 ఈజ్ ద లెసర్ దాన్ ద 500, ఐ నీడ్ 1 మోర్ 0, దట్స్ వై కెప్ట్ 0 హియర్. సో ఇక్కడ 0 వచ్చింది. ఇప్పుడు 500 6 జారు 3000, సబ్ట్రాక్షన్ చేస్తే 200 వస్తుంది, మళ్ళీ 0.0 వేస్తుంది. 500 4 జారు 2000, రిమైండర్ 0. సో మొత్తం 218.064. సో 218.064 సెంటీమీటర్ క్యూబ్ ఇది ఆన్సర్, వాల్యూమ్ కాబట్టి. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ టాయ్ ఎలా కనుక్కుంటారంటే, ఒకేసారి మూడింటికి వాల్యూమ్స్ కడుతూనే మనము సింప్లిఫై చేసుకోవచ్చు. ఇక్కడ సింప్లిఫికేషన్ పార్ట్ హెవీగా ఉండటం మూలంగా ఈ ప్రాబ్లం మనము వీ కెన్ గెస్ ఇట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్.